సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ నెల 18వ తారీఖున కమలు నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలంటూ ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడారు అదే సమయంలో గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యమతి రాథోడ్ మహబూబాబాద్ ఎమ్మెల్యే బానుతు శంకర్ నాయక్ మంత్రి గడ్డం పట్టుకుని మాట్లాడుతున్నారు దాంతో సీతారాం నాయక్ ఒక్కసారిగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక నిమిషం ఆగలేవా నీ నోరు ఇంతేనాటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు ఇదంతా చూస్తున్న పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు నవ్వుకున్నారు అది కూడా మాకు ఈ సభాముఖంగా మాట్లాడు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మన ప్రాంత బిడ్డ కేబినెట్ మంత్రివర్యులు సత్యవతి రాఠోడ్ గారు వేదికపై రాసిలైనటువంటి రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి గారు జడ్పిటిసి నీ నోరే కట్టనా ఏదా నీ నోరే కట్టుకుంటా వస్తుంది కొన్నిసార్లు కొంత మాట్లాడేటప్పుడు ప్రోటోకాల్ ఎందుకంటే ప్రతి దాన్ని నేను చేస్తావా ఒక 2 నిమిషాలు ఆడడానికి మళ్ళీ అన్నాను నేను ఏమన్నా నేను ఎందుకంటే నీకు దాకా 9 సంవత్సరాలు మన ఇద్దరికి మరి 24 గంటలు కాపాడి మరి ఒక 2 నిమిషాలు ఎందుకంటే ఆ సభకుల ప్రాముఖ్యత ఎంత నల్గొండ జిల్లా పిఏపల్లి మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలిక హైదరాబాద్ కి పంపించేందుకు ఇంటి దగ్గర ఉన్న యువకుడికి బస్ ఎక్కించమని పంపించిన అమ్మమ్మ అంగడిపేట గేట్ వద్దకు చేరుకున్నాక బాలికపై అత్యాచారం తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నిందితుడు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న బాలిక కుటుంబం ఏ పండగకైనా వస్తుంది పండగకొచ్చి ఇక నేను పోతున్నా అమ్మ రేపు కాలేజ్ ఉందని వస్తుందంట నాయన కారాటం వచ్చిందంట నా చెల్లెం దోలి పోయిందంట నేను దోలి చూస్తా పోయింటే అమ్మ మళ్ళీ గేట్ కాడికి పోయి నేను పోతలే అమ్మ నాకేం భయం లేదు నేను వస్తున్నా పోతున్నా కదా అమ్మ అని అన్నదంట ఆ పిల్లలు కూడా దగ్గర వాళ్ళు దూరపోలు ఏం గారు ఆ కార్లో వాడి వచ్చిందంట నాయన వస్తానే అక్కం పెళ్లి చెరువు ఉంది కదా ఆ చెరువు కాడిని ఆగం చేసిరంట నాయన ఆ ఆగం చేసి మరి ఎట్లా తీసుకొచ్చిర్రో ఏము నాయన పాదం విద్య పియపల్లి మండలం వాడ్డెరగూడెంలో విషాదం చోటు చేసుకుంది గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన దొంత యాదగిరి నాగమణి కుమార్తె దొంత కావ్య మంగళవారం అమ్మమ్మ ఊరైన వడ్డెర రావడానికి సంక్రాంతి సెలవులకు గత 3 రోజుల కిందట వచ్చింది మంగళవారం తిరిగి ప్రయాణంలో హైదరాబాద్ బయలుదేరడానికి వడ్డెరగూడెం నుండి కావ్య అమ్మమ్మ బంధువుల కారులో అంగడిపేట వరకు గ్రామానికి చెందిన సమీప బంధువులైన వరికుప్పల నరేష్ వరికుప్పల దిలీప్ వరికుప్పల శివ కారులో డ్రాప్ చేయమని 9 గంటలకు పంపింది 2 గంటల సమయంలో కావ్య మేనమామకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది కావ్య అంగడిపేట గేట్ సమీపాన రోడ్డుపై పడి ఉందని అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలపడంతో బంధువులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడి నుండి శివ నరేష్ దిలీప్ కారులో కావ్యను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో డాక్టర్ కృష్ణ పరిశీలించి కావ్య అప్పటికే మృతి చెందిందని తెలిపారు పిఏపల్లి ఎస్ఐ వీరబాబు వివరాలు అడగగా మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు పోస్ట్ మార్టం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏంటి
స్టార్ట్స్ మాకు దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ఒక అమ్మాయి డౌన్ అన్కాన్షియస్ లో రక్తస్రావంతో ఉన్నది చనిపోయినది అని చెప్పగా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇట్లా మైనర్ అమ్మాయిని బ్లీడింగ్ తోటి చనిపోయి ఉన్నది అని తెలిసింది. అది అంగడిపేట షాప్లో జరిగిందని తెలిసింది. ఇటు విషయం మీద మా డిఎస్పీ గారు సిఏ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ కోసం స్కూల్ మిత్రాలు బంధువులు అత్యాచారంగా తెలిసినట్టు ఎంక్వైరీలా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మేము మొత్తం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మధ్యమతిలో ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక మరేదైన కారణం కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం లగ్డారం చెరువులో అనుమానాస్పదంగా యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుడు స్థానిక వడ్డర కాలనీకి చెందిన జోగనగా పోలీసులు గుర్తించినట్లు సీఏ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కాగా గుర్రాలకుంట వద్ద రాజు సాయి అనే ఇద్దరు వ్యక్తులు గ్రామస్తులు పట్టుకుని కొడుతుండటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పటాన్ చెరువు పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి సాయి, రాజు, జోగన్న ముగ్గురు చెరువు గట్టు వద్ద మద్యం సేవిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జోగన్న చెరువులో పడి గల్లంతయ్యాడు. కాగా స్నేహితులు అతన్ని కాపాడే యత్నం చేసినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ శివార్లో గుర్రాల కుంట అని చెప్పేసి ఒక కుంట దగ్గర గొడవ అవుతున్నది. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని గ్రామస్తులు కొడుతున్నారని చెప్పేసి మన పోలీస్కి సమాచారం రాగా ఇమీడియట్లీ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ లగ్డారం గ్రామం ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుంటే జరిగింది ఏంటంటే సాయి, రాజు, జోగన్న వీళ్ళు ముగ్గురు నిన్న రాత్రి మద్యం సేవించి ఇక్కడ సేవించే సందర్భంలో అక్కడ జోగన్న అనే అతను దీంట్లో కింద పడి దానిలో చెరువులో పడిపోయాడని తెలిసింది. దాంట్లో వీళ్ళు ట్రై చేసినారు. చేసిన తర్వాత కూడా వాడు దొరకకపోయేసరికి జోగన్న ఎవరింటికి పోయి వాళ్ళు పడుకున్నారు. వీళ్ళు ఎవరికి కానీ ఇన్ఫామ్ చేయలేదు. పొద్దున్నే మార్నింగ్ వీళ్ళ బంధువులు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న కామెంట్స్పై మాత్రం 20 దయాకర్రావు స్పందించారు. 15-20 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతుందని మాత్రమే అన్నాను. 100 స్థానాల్లో గెలుస్తున్నాం, 20 స్థానాల్లో కొంచెం సర్దుకోవాలని చెప్పానని అన్నారు. 80 స్థానాల్లో విజయం సాధ్యమన్నాను కానీ మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరించింది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 100,000 మంది ఖమ్మం సభకు వెళ్తున్నాం. బీఆర్ఎస్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. రైతులు ఎన్ని పనులు వదులుకొని సభకు వస్తున్నారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఉన్న నర్సులపేట కానీ కొరివి మీటింగ్లో కానీ జరిగిన సంఘటన ఏంటంటే దాదాపు అక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పాను, రాష్ట్రంలో 80 సీట్లు బీఆర్ఎస్ పార్టీ ఈజీ గెలిచే సీట్లు 80 సీట్లు ఉన్నాయి. 15-20 సీట్లు మనం కొద్దిగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే 100 సీట్లు అవలీలకు గెలుస్తామని చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించారు. 15 సీట్ల మందమే బీజేపీ పోటీ ఉంటుంది. 15-20 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ ఉంటుంది తప్ప అవి గెలుస్తామని కూడా చెప్పలేదు. ఎన్ని వక్రీకరణ చెప్పారు అంతా వీడియోలో క్లియర్గా నేను మాట్లాడిన భాష కూడా ఉన్నది. దాన్ని నేను కరెక్ట్గా ఆ భాష చూపెట్టకుండా కొంత కట్ చేసి కొన్ని మీడియాలల్లో చర్చలు పెట్టారు. కేసీఆర్ నాయకత్వంలో 100 సీట్లు గెలిచే అవకాశాలు ఈజీగా ఉన్నాయని చెప్పాను. 80 సీట్లు గెలుతాయి, 20 సీట్లకు మనం కష్టపడాలి. దానికి చెప్తే తీరు వక్రీకరణ చెప్పారు. బీజేపీ కొన్ని జిల్లాలలో లేదు, కాంగ్రెస్ పార్టీ కొన్ని జిల్లాలో లేదు, అంతటా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని క్లియర్గా చెప్పారు. దానికి కావాలని కొన్ని వీడియోస్ ఊళ్ళల్లో క్లియర్గా నాది ఉన్నది. ఇక్కడ ప్రెస్ వాళ్ళే అడవులు ఉన్నోళ్ళు క్లియర్గా చెప్పింది ఇదే. దాన్ని నేను చెప్పిన కొన్ని కట్ చేసి పెట్టడం జరిగింది. ఇది వాస్తవం, ఇది 100% ఇదే మాట మీద నేను ఉంటాను. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనాన్ని తరలిస్తే 10 లక్షలు ఇప్పిస్తా లేకుంటే కోత విధిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. నేపథ్యంలో ఆయన సర్పంచ్లకు హుకుం జారీ చేశారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే బోనస్ చేయకపోతే అదనపు నిధులు ఉండవని తేల్చి చెప్పారు. దీంతో ఎర్రబెల్లి మాటలు చర్చనీయాంశంగా మారాయి.
మరిపేడలో జరిగిన బీఆర్ఎస్ సమీక్ష సమావేశంలో మంత్రి అందరినీ నవ్విస్తూనే హెచ్చరించారు. హుషారు కూడా లేరు వాళ్ళ వేరేవారు వల్ల అట్లా లేదా సార్ వరుసగా 3 రోజులు మీటింగ్ అయ్యేసరికి కొంచెం అస్వస్థలేదు 10 రోజులు పడి తిరుగుతారా ఎన్ని వేయాలి 3 సార్లు తిట్టి 3 నిప్పుకోరాదు సరే 3 దయచేసి వచ్చిన టార్గెట్ చేయాలని అవుతా 3,800 మంది మీ దగ్గర టార్గెట్ దానికి మంచిగా ఎక్కువ తెచ్చిన వాటికి దాన్ని సరి చేస్తా తక్కువ తెచ్చిన దానికి ఉన్నే తీసి పారేస్తా ఉన్న 10 లక్షలు కూడా తీసేస్తా థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి నియోజకవర్గం జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు కార్పొరేటర్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేపీహెచ్బీ కాలనీ రామ్య గ్రౌండ్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. ఎన్టీఆర్ అమరు రహే అంటూ నినాదాలు చేశారు. వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో పోలీసులు కటన్ సెర్చ్ నిర్వహించారు. తూఫ్రాన్ సీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో 4 ఎస్ఐలు 30 సిబ్బందితో నిబంధన తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుండి గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వాహనాలు ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. సరైన పాత్రలు లేని 30 ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తూఫ్రాన్ సీఏ శ్రీధర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయవద్దని అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని బ్యాంకు వివరాలు ఆధార్ కార్డు వివరాలను ఎవరికి షేర్ చేయవద్దని సూచించారు. ఈరోజు మెల్లూరు విలేజ్లో ఎందుర్తి మండల్ విలేజ్లో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఈ ఊరంతా చెక్ చేసేసరికి ఒక 30 బండ్లు నంబర్ ప్లేట్ డిఫరెన్స్ ఉంది, కొన్ని పేపర్లు లేకుండా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈ ప్రజలందరికీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లాగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇదొక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంకా వేరే వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా మా యొక్క పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే ఇష్టం ఉన్నట్టు బండ్లు కొనుక్కోకుండా ఎవరు బండ్ల కాగితాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా పేపర్స్ రిజిస్ట్రేషన్ ఎవరిది ఎడికెళ్ళి కొంటున్నాం అనేది చెక్ చేసుకునే కొనుక్కోవాలి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ వారి విన్నపం. థ్యాంక్ యూ. ఇది మరొక బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.